హలో గాయస్ అశోక్ టెక్ ఆఫీస్కి స్వాగతం ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన మొబైల్లో ఆధార్ కార్డ్కి మన బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందో లేదో ఇలా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడాను ఫ్రెండ్స్ ఏం చేయాలంటే మీ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసుకొని అక్కడ యుఐడిఏఐ గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది కదా ఆధార్ కార్డ్ది ఇప్పుడు మీరు అక్కడ చూసారా ఫ్రెండ్స్ నేనైతే యుఐడిఏఐ గవర్ డాట్ ఇన్ అని టైప్ చేయాలి ఫ్రెండ్స్ టైప్ చేసిన తర్వాత మీరైతే డెస్క్టాప్ సైట్లో అయితే పెట్టుకోండి డెస్క్టాప్ సైట్లో పెట్టుకుంటే కొంచెం ఫాస్ట్గా అయితే వర్క్ అవుద్ది ఇప్పుడైతే మీకు పేజ్ అయితే ఎలా వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే ఆధార్ సర్వీస్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి ఆధార్ సర్వీస్ క్లిక్ చేసిన తర్వాత ఇంకొక యూ అయితే వస్తుంది వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ చూడండి ఆధార్ సర్వీస్ కిందన మీరు ఏం చేస్తారంటే అలా కిందకి ఆధార్ లింకింగ్ స్టేటస్ అని ఉంది కదా కిందన బ్లూ మార్క్ తోటి ఆధార్ చెక్ ఆధార్ అని ఉంది అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత వ్యూ అయితే ఇలా వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఏమో మీకు మీ ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ లింక్నైతే మీ మొబైల్ని అయితే పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ దానికైతే ఒక ఓటీపీ అయితే రావడం జరుగుద్ది మీరు ఏం చేస్తారంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ అనేది మీ ఆధార్ కార్డ్కి ఏ నెంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుద్ది ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే క్యాప్చా అయితే ఎంటర్ చేస్తున్నాను మీరు కూడాను క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీదైతే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఇంకొక వ్యూ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏముంటుందంటే ఓటీపీ సెంటువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ చెక్ యువర్ మొబైల్ అని వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు ఏం చేయాలంటే ఓటీపీ అయితే నాకు రావడం జరిగింది ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఎంటర్ చేస్తాను చూడండి వచ్చని చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తాను సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకో పేజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా చెక్ ఆధార్ అండ్ బ్యాంక్ లింకింగ్ అని ఉంది ఇక్కడ ఆధార్ నెంబర్ ఉంది బ్యాంక్ లింకింగ్ స్టేటస్ ఉంది అంతేకాకుండా నేను ఎప్పుడైతే బ్యాంక్ లింకింగ్ చేసుకున్నానో ఆ డేట్ కూడా ఇచ్చారు అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంది బ్యాంక్ నేను ఫ్రెండ్స్ మీరు కూడాను ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్